దేవుని వాక్యాన్ని పఠించాలన్నా, దేవుని సన్నిధికి రావాలన్నా, కలిసికట్టుగా ప్రార్థించాలన్నా, ఉదయం లేవాలన్నా, సోమర్తన నడిచివేయాలి, చురుగ్గా ఉండాలన్నా, వాట్ ఈస్ ద ఇంగ్రీడియంట్ యుడ్ హ్యావ్ ఇన్ యువర్ హార్ట్ ఈజ్ యువర్ లవ్ టువర్డ్స్ గాడ్. దేవుని ప్రేమించేవాడు దేవునికి ఎరుకైన వాడు అంట. హల్లెలూయా. అందుకే అంటాడు, మీరు వేడుకొని ఒక మునిపోయి నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీకు అక్కరగా ఉన్నవన్నీ కూడా నాకు తెలుసు, నీ నోటు రావాలి ప్రార్థన, నువ్వు అడగాలి, అడుగుడి మీకు. అయ్యా నా బిడ్డ వివాహం కాలేదు, అయ్యా నా కుమారుడు రక్షణ పొందలేదు, అయ్యా నా భర్త మారు మనసు పొందాలి, అయ్యా మా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అయ్యా నా శరీరంలో రుగ్మత ఉంది, నాకు సమాధానం లేదు, నీ నోటి నుండి రావాలి అదే ప్రార్థన. దేవుని స్తోత్రం హల్లెలూయా. అవును, నీ విన్నపాలు, నీ విజ్ఞాపనలు, నీ ఆచలు, నీ హృదయాభిలాషలు, నీ మనోవాంఛలు, నీ యొక్క మనోభీష్టము, ఇవన్నీ సఫలం చేస్తాడట దేవుడు. దేవుని స్తోత్రం హల్లెలూయా.